मनसा चिन्तिञ्च बोध सियोनु पर्वता रक्षको नि मारुव बोध केमि चेतु नन्छु मनसा चिन्तिञ्च बोध पञ्चकुल्कलगिञ्चिनानो श्रमलन्नो पचिननो मनसा चिन्तिञ्च पोक् श्रम भई श्रम लोचिननो निपार्य बिडलो निमित्रुवुल शत्रुवुलैना निकुन्नवि अन्नि दोचिन गगनौ निमिद पडिना मनसा चिन्तिञ्च बोध सियोनु पर्वता रक्षको नि मारुव बोध केमि चेतु नन्छु मनसा चिन्तिञ्च बोध கருவுள் புதியலொச்சினேமி பகு கோரமைன பாடு வியாதி வாச்சினேமி கடினலேமி வாச்சினோ மனுஷோலு నిన్ను విడచిననేమి మనసా చింతించ బోక్ సియోను పర్వతా రక్షకు నీ మరువ బోక్ ఏమి చేతు నంచో గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ సహోదరులు జే జడ్సన్ అబ్రహాం గారు దేవుని చేత ఏర్పాటు చేయబడి వాడబడుచున్న గొప్ప దైవజనులు
ఆయన ద్వారా దేవుడు పలికించుచున్న మాటలు అనేకులను ఆకర్షించి సిలువ వైపు నడిపించుచున్నవి. గాయపడిన హృదయముల గాయములు కట్టబడుచున్నవి. ఎంతో ఆదరణను పొందుచున్నారు. శక్తి వెల్లడి చేయబడుచున్నది. ప్రజలకు విడుదల స్వస్థత కలుగుచున్నది. మీ ఆత్మీయ ప్రయోజనం కొరకు సహోదరులు జే జెడ్సన్ అబ్రహాం గారు మాట్లాడిన సందేశమును మీకు అందించుచున్నాం. జాగ్రత్తగా వినండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఇదిగో మన సహోదరులు జే జెడ్సన్ అబ్రహాం గారు. ప్రభు అయిన యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 11:28 ఒక అద్భుతమైన పిలుపు ప్రజలకు ఇచ్చాడు. నేను చదువుచుండగా మీరు వినండి. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. విశ్రాంతి అంటే నెమ్మది, అంటే సమాధానం. విశ్రాంతి అంటే రెస్ట్ మీకు కలుగజేతును. అంటే ఒక్కొక్కసారి ఈ ఆత్మకు రెస్ట్ ఉండదండి ఈ లోకంలో. అంటే బాగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ దుఃఖపడుతూ ఉంటుంది ఆత్మ. కాబట్టి ఈ ఆత్మకు రెస్ట్ దేవుడు ఇవ్వగలడు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, దేవుడే జీవము, ఆత్మ, ఈ రెండు దేవుడే మనకిచ్చాడని. నేల మంటి తీసి నరుణ్ణి నిర్మించి నాసిక రంధ్రములు జీవ వాయును ఊదగా, అంటే జీవ వాయును ఊదగా నరుడు జీవాత్మయను, జీవము ఆత్మ. కాబట్టి నీకు విశ్రాంతి నేను ఇచ్చేదను. ఆత్మకు విశ్రాంతి దేవుడే ఇవ్వగలడు. అందుకే ఈ లోకంలో ఎవరు కూడా ఇటువంటి పిలుపు మనకు ఇవ్వలేదండి. ఎంతోమంది వచ్చారు, పెద్ద పెద్ద లీడర్స్ వచ్చారు, నాయకులు వచ్చారు, మీరందరు రండి, మీకు నేను విశ్రాంతి కలుగజేతును అని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. మళ్ళీ ఒకసారి నేను చదువుచున్నాను, వినండి. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అంటే భారం మోయించిన ప్రజలు చాలా ఎక్కువ. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ, ప్రాబ్లమ్స్, సమస్యలు. సమస్య లేని వారు ఎవరు లేరు. ఈరోజు కూడా నేను హాస్పిటల్ వెళ్ళాను, వేరే ఒక పని మీద వెళ్ళాను నా ఫ్రెండ్ కొరకు. అక్కడ కొందరు నన్ను పట్టుకొని, సార్ చాలా ప్రాబ్లంతో నా అన్నయ్య ఉన్నాడు, ఒక చెయ్యి ఒక కాలు పడిపోయింది, ప్రాబ్లంలో ఉన్నారు, ఒక్కసారి మీ చెయ్యిను పెట్టండి, ప్రార్థన చేయండి. వెంటనే అక్కడికి వెళ్ళి ఆయన ఐసీయు వార్డులో వెళ్ళి అక్కడ ముట్టి, ప్రభువా మీరే ముట్టండి, మీ హస్తమును ఆయన మీద ఉంచండి అని ప్రార్థన చేసి వచ్చాను. సమస్య లేని వారు ఎవరు లేరు. భారం ఎక్కువ కొందరికి, వివాహంగా జరగలేదు కదా భారం, కొందరికి అప్పు భారం, అంటే కుటుంబ భారం. ఎటువంటి భారం ఈ లోకంలో చాలా ఎక్కువ అయిపోయింది. నరుడు జన్మించిన తర్వాత ఒక వయస్సు, అంటే వివాహమైన తర్వాత పిల్లలు, ఈ భారం పెరిగినప్పుడు మనిషి కూడా బాగా కురింగిపోతున్నాడు. ఎందుకంటే భారమును మోయలేక. ఎవరైనా భారమును తీసుకుంటే బాగుంటుంది కదా, అదే ఆలోచన వస్తుంది నాకు కూడా. నేను భయంకరమైన అప్పు బాధలు ఉన్నప్పుడు ఎవరైనా ఈ భారమును తీసుకుంటే బాగుంటుంది కదా,
నేను నీ అప్పును కడతాను అని ఎవరైనా భారమును తీసుకుంటే బాగుంటుంది కదా అని నేను కూడా బాగా కనిపెట్టాను. ఈ లోకంలో ఎవరు దొరకలేదు. ఎప్పుడు కూడా ఒక విషయమును మీరు గమనించండి, దేవుడు ఏదైనా ఒక కష్టమును ఉపద్రవమును అనుమతించినట్లయితే ఎవరు దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే కొన్ని అనుభవములను మనం నేర్చుకోవాలని దేవుడు ఏం చేశాడు, మనకు అనుమతించాడు. కాబట్టి మనము అక్కడి నుండి బయటికి రాలేము. అన్ని మార్గాలు మూయబడి ఎక్కడ సహాయం లేకుండా అయిపోతుంది జీవితం. అదే ఉపద్రవం. ఉపద్రవం అంటే ఏంటిదంటే ఎక్కడి నుండి మనకు సహాయం రాదు, అన్ని మార్గాలు మూయబడి ఉంటాయి. ఆ టైంలో, లాస్ట్ టైంలో దేవుడు నేనే కింగ్, నేనే బాగు చేయగలను, నేనే అద్భుతాలు చేయగలను, నేనే నిన్ను విడిపించగలను, నేనే అప్పు బాధ నుండి బయటికి తీసుకురాగలను, నేనే దీవించగలను, నేనే రాజు ప్రక్కన నిన్ను కూర్చోబెట్టగలను అని దేవుడు ఏం చేశాడు, లాస్ట్ టైంలో వచ్చి ఆయన ప్రూఫ్ చేసి, ఇంకా నేనే కింగ్, నేనే దేవుడు, నీకు నా మీద నువ్వు నమ్మకం పెట్టాలని ఏం చేస్తాడు, లాస్ట్ టైంలో అద్భుతం చేసి మనలను సరిచేస్తాడు. ఇక్కడ కూడా చూడండి, ప్రయాసపడి భారము మోసుకొనిచిన సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుడు తన్ను కనపరచాలంటే ఒక్క సెకండ్లో కనపరచవచ్చు. ఆకాశం మీద కనబడి నేనే దేవుడని చెప్తే భూమి అందరూ, ప్రజలందరూ ఓహో మీరే దేవుడా అని ఒక్క సెకండ్లో తెలుసుకుంటారు. కానీ ఆ భారం మన మీదనే పెట్టారు. ప్రజల ద్వారానే నేను తెలియాలి, ప్రజల ద్వారానే కార్యం చేసినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు, నా మహిమ బయటికి వచ్చినప్పుడు అప్పుడు నేను దేవుడని ప్రజలకు తెలియాలని దేవుడు కూడా ఆయన ఇష్టపడుచున్నాడు. కాబట్టి ఈ దినము కూడా ఈ పిలుపు మీకు వచ్చుచున్నది. భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. భారం, ఎటువంటి భారం ఉన్నది? కొందరికి ఈ పాప భారమే చాలా భయంకరంగా ఉంటుంది. అంటే పాప భారమును మోయలేక 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 సమాధానం లేక సమాధానం లేక వ్యాధి బలహీనత, పాపము ద్వారా వ్యాధి బలహీనత వచ్చి తొందరగా నరుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. ఈ పాప భారం కూడా చాలా భయంకరమైనది. కాబట్టి అటువంటి భారం మీకు ఉన్నదా? లేకపోతే రోగము, బలహీనత, అటువంటి భారం ఉన్నదా? ఈ దినము ఈ పిలుపుకు మీరు లోబడి ప్రభు యొద్దకు రావాలి. మీ హృదయమును ఇవ్వాలి, పశ్చాత్తాపపడాలి మీ పాపముల నిమిత్తం. నిన్నటి దిన ఒక ప్రసంగంలో నేను చెప్పాను, యేసు ప్రభుతో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నందున దేవుని సన్నిధి ప్రసన్నత, ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి అక్కడ కనబడినది. దయ్యాలు గడగడ వణికినవి, ఎందుకు వచ్చావు ఇక్కడికి మమ్మను బాధపరుచుట్ట, నీ సన్నిధి వచ్చుచున్నది కదా దేవుని సన్నిధి, మేము చీకటి నీ వెలుగు, నీ వస్తే మేము ఎక్కడికి పోవాలి అని దయ్యాలు గడగడ వణికినవి. అవును, అప్పుడు జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభులో ఉన్న దేవుని సన్నిధి జక్కయ్య హృదయమును కరుగజేసినది. అవును నీవు తప్పు చేసావు కదా, పాప భారంతో ఉన్నావు కదా, సమాధానం లేకుండా ఉన్నావు కదా, ఇగో రక్షకుడు నీ దగ్గరికి వచ్చాడయ్యా, నీ ఇంటికి వచ్చాడు, సరి అయిన టైం, ఇప్పుడు పశ్చాత్తాపపడు, పాపాలను ఒప్పుకో, విడిచిపెడతానని చెప్పు అని ఆ దేవుని సన్నిధి ఆయన నడిపిస్తే ఈ జక్కయ్య ఏం చేశాడు, పశ్చాత్తాపపడాడు. ఎప్పుడు ఆయన పశ్చాత్తాపపడాడో ప్రభు కరిగిపోయాడు. చూడండి, ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఉన్నది. దేవుని సన్నిధి జక్కయ్యను కరుగజేసినది, కానీ అక్కడ
ఆయన పశ్చాత్తాపము ప్రభువును కరుగజేసినది. అదే సత్యం. కాబట్టి ఎప్పుడు పశ్చాత్తాపడి ప్రభు ఎదుకు వస్తున్నారు, ప్రభు వెంటనే ఏం చేస్తాడు, మిమ్మల్ని కౌగిలించుకుంటాడు. దేవునితో సంబంధం ప్రారంభమవుతున్నది. ఎప్పుడు పాపాలను విడిచిపెట్టి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వస్తున్నారో అప్పుడు భారము తీసివేయబడుచున్నది, రక్షణ సంతోషం మీకు కనబడుచున్నది ప్రభు యొద్దకు వచ్చినప్పుడు. అందుకే ఈ లోకంలో రక్షకుడు ఒక్కడే. ఆయన జన్మించినప్పుడు ఒక దూత వెళ్ళి కాపరికి ఏం చెప్తున్నాడు, ఇదిగో రక్షకుడు అందరికీ ఆయన జన్మించాడు, రండి రండి వచ్చి చూడండి. ఆయన పశువుల పాకలు జన్మించి ఉన్నాడు, పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆయనను పరుండ పెట్టాను, అదే మీకు గుర్తు, వెళ్ళండి అని చెప్తున్నాడు కదా రక్షకుడు. పాప భారమును తీసివేయించిన రక్షకుడు జక్కయ్య పాప భారమును తీసివేశాడు. రక్షణ వచ్చేసింది అని చెప్పంగానే ఎక్కడ లేని ఆనందం సంతోషం వచ్చేసింది. జక్కయ్య దీవించబడ్డాడు. అలాగే మీకు కూడా పాప భారం ఉన్నదో ఏమో, పాప భారంతో మోయలేని స్థితిలో ఉన్నారు ఏమో, ఈరోజు ఆయన పిలుపు మీకు వచ్చుచున్నది. ప్రయాసపడి భారము మోసి కొనుచున్న సమస్త జనులారా, నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, నెమ్మది కలుగజేస్తాను. అలాగే నెమ్మది కలిగినది. అవును, కాబట్టి ఎంతోమంది ఈ లోకంలో కూడా చూడండి పాప జీవితంలో వెళ్ళి తర్వాత దేవుని చేత పాపాలు క్షమింపబడి వచ్చి ఇప్పుడు సేవ చేస్తున్నారు ఎంతోమంది. మనకి ఏం అర్థం కావట్లేదు. మన రాష్ట్రంలో ఎవరెవరో పాస్టర్స్ లేచారు, సేవకులు లేచారు, దేవుడు ఏం చేశాడు, గొప్ప ధన్యతను మన రాష్ట్రంలో ఆయన కుమ్మరించాడు. కాబట్టి ఈ దినము కూడా మీకు వచ్చుచున్న పిలుపు ఇదే, ప్రయాసపడి భారం పోయించిన సమస్త జనులు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, జక్కయ్యకి ఇచ్చినట్టు మీకు కూడా నెమ్మది నేను కలుగజేస్తానని ప్రభు అంటున్నాడు. ఈ దినము మీరు ప్రభు యొద్దకు వచ్చుటకు మీరు ఆశతో ఉన్నారా? తర్వాత చూడండి, అపవాది కూడా కొన్ని భారమును తీసుకొచ్చి పెడుతున్నాడు. ఎందుకంటే శోధించడమే ఆయన పని, దేవుణ్ణి బిడ్డలను శోధించాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి బిడ్డకు మారంగానే అపవాది వచ్చేస్తాడు, నీవు దేవుని కుమారుడా కాదా, నీవు దేవుని కుమారుడా కాదా, ఇలాగే చెప్పి శోధిస్తాడు. యేసు ప్రభువును కూడా అలాగే శోధించాడు, నీవు దేవుని కుమారుడా కాదా, దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెగా మార్చుము తినము, ఎందుకు ఆకలితో ఉన్నా, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుంచి దిగుము దుముకుము అంటే అలా చెప్పే శోధించాడు. కాబట్టి ఎప్పుడు దేవుణ్ణి బిడ్డగా ఒక వ్యక్తి మారుచున్నాడో వెంటనే అపవాది యొక్క శోధన, నీవు దేవుని కుమారుడా కాదా, ఆ శోధన వచ్చేస్తుంది. ఆ శోధనలో మనం నిలిచి ఉండే తప్పకుండా విజయం దేవుడు మనకు ఇస్తాడు. తర్వాత ఆత్మీయ జీవితంలో కూడా గొప్ప విజయం ప్రభు మీకు ఇస్తాడండి, ఆ శోధనలో నిలిచి ఉండే. కాబట్టి కొన్ని భారములు పెడతాడు. అంటే యోబు విషయంలో అపవాది అంటున్నాడు కదా, నీ కంచెను తీసివేయి, నేను శోధిస్తాను, నేను శోధిస్తే మళ్ళీ నీ దగ్గరికి రాడు, దేవుడు నాకు వద్దని వెళ్ళిపోతాడు. అంటే అపవాది అంటున్నాడు, వెంటనే దేవుడు అంటున్నాడు, సరే శోధించుకోపో అని. అప్పుడు ఏం చేస్తున్నాడు, భారములు పెడుతున్నాడు. పిల్లలు చనిపోతే అదొక భారం, ఆస్తులు అన్నీ పోతే అదొక భారం,
అన్నిటికంటే ఎక్కువ శరీర బాధ, శరీరంలో బాధ, తల నుండి అరికాలు వరకు కురుపులు, భయంకరమైన వ్యాధి, భరించలేని బాధ. అంటే స్నేహితులు వచ్చారు, ఆదరణ దొరకలేదు, ఎంత మాట్లాడినా ఆదరణ రాలేదు. వారు కూడా మాటలు చేతే పొడుస్తూ ఉన్నారు, ఆయనకు ఆదరణ దొరకలేదు. అటువంటి టైంలో దేవుడు ఏం చేశాడంటే, యోబు నేను నీతో మాట్లాడతాను రా, నేను మాట్లాడితే నీకు ధైర్యం వస్తుంది, నీకు ఆదరణ వస్తుంది రా. 4 అధ్యాయములు దేవుడు మాట్లాడాడు. అంటే భారమును పెట్టాడు అపవాది, శరీర బాధ. నరుడు ఏదైనా ఇస్తాడు, కానీ తన బాడీలో ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం తట్టుకోలేడు. కాబట్టి ఆయన బాడీ మీద నాకు అధికారం కావాలి, నేను ముట్టి బాధను పెడతాను, భారమును పెడతాను. అలాగే కొన్ని సంవత్సరాలు నేను కూడా నా జీవితంలో కొన్ని శరీర బాధలు, అంటే నిలబడి మాట్లాడలేక భయంకరమైన బలహీనత, గిడినెస్, మెడ నొప్పి, కొన్ని సంవత్సరాలు భయంకరమైన బాధ, అంటే దేవునికి తెలుసు నా బాధ. ఎందుకంటే నేను దాటి వచ్చాను కదా, దాటి వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందని. ఒక్కొక్కసారి వాకింగ్ చెప్పుటకు వెళ్ళినప్పుడు భయంకరమైన బాధ, లండన్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నిలబడలేక భయంకరమైన బాధ. భారం, భారం అంటే ఉపద్రములు, మహా ఉపద్రములు. ఆ టైమును దాటి వచ్చాను. ఇప్పుడు 2020వ సంవత్సరం ప్రభు నాతో మాట్లాడి వాగ్దానం ఇచ్చి, ఇక మీదట నీకు దుఃఖము లేదు, బాధ లేదు అని మాట్లాడి నాకు కృపనిచ్చి బలం ఇచ్చి ఇప్పుడు మీ ఎదుట నన్ను కూర్చోబెట్టాడు, బలం ఇచ్చాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే భారమును తీసివేయగలడు, అపవాది భారమును పెడతాడు, కానీ దేవుడు తీసివేయగలడు. దానికి నేనే సాక్షిగా ఉన్నాను, నేనే సాక్షిగా ఉన్నాను. ఎందుకంటే అనుభవించినాను, ఆ మార్గంలో వెళ్ళాను, మార్గంలో దాటి వచ్చాను. కాబట్టి మీకు కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఈ దినము మీకు ఒక పిలుపు ప్రభు మీకు ఇచ్చుచున్నాడు, ప్రయాసపడి భారము మోయించిన సమస్త ప్రజలారా రండి, మీ భారమును నేను తీసివేసి మీకు విశ్రాంతి కలుగజేతును. యోబు భక్తునికి కూడా ఆయన విశ్రాంతి ఇచ్చాడు. ఆ దుఃఖ దినాలు ఇవన్నీ పోయి నెమ్మది వారికి కలిగినది. కాబట్టి ఈ దినము కూడా మీరెవరైనా భారంతో ఉన్నారా, శరీర బాధ, ఈరోజు ప్రభు ఈ పిలుపు ఇచ్చుచున్నాడు మీకు ఒక అద్భుత కార్యము చేయుట. కాబట్టి ప్రభువా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, నన్ను బాధ్యత తీసుకోమని మీరు ఒక చిన్న ప్రార్థన చేస్తే ప్రభు మీ భారమును తీసివేసి మీకు నెమ్మది తప్పకుండా ఇస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ప్రభు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు, ఒకటి కాదు రెండు కాదు. కాబట్టి మనము కూడా ప్రభు స్వస్థపరిచే దేవుడని నమ్మాలి. ఆయన చేసిన సేవలో ఎక్కువ భాగం స్వస్థపరిచాడు. కొత్త కనులు వచ్చినవి, అద్భుతాలు జరిగినవి, కొత్త అవయవములు వచ్చినవి, దేవుని కార్యం అక్కడ మహిమపరచబడినది. ఇప్పుడు మన కొరకు సిలువకు వెళ్ళి తన ప్రాణమును పెట్టాడు. కాబట్టి ఎప్పుడైనా సిలువ వైపు చూసి మనం మేలు పొందవచ్చు. అటువంటి గొప్ప ధన్యతను దేవుడు ఇచ్చాడు. మన భారమును ఆయన తీసుకొని, మన వ్యాధిని ఆయన తీసుకొని, మన కష్టాలను ఆయన తీసుకొని మనకు విడుదల ఇవ్వటకు సిలువకు వెళ్ళాడు. కాబట్టి ఎప్పుడు సిలువ వైపు మనం చూచుచున్నామో మన భారం మన ఎద్ద నుండి తొలగిపోతున్నది. కాబట్టి సిలువ వైపు చూడండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను.
ఈ పిలుపుకు లోబడి ప్రభుకు మీ హృదయమును సమర్పించండి. ప్రభు తప్పగా మిమ్మల్ని దీవించును, మిమ్మల్ని నడిపించును. ప్రార్థన చేద్దామా. ప్రభువా, కొన్ని నిమిషాలు కొన్ని మాటలు వారికి నేను తెలియజేశాను, ఇప్పుడే మీ హస్తమును వారి మీద ఉంచండి. భారముతో ఉన్న ప్రజలను ముట్టండి తండ్రి, భారమును తీసివేయండి. హల్లెలూయా. ఇప్పుడే తల నుండి అరికాలు వరకు నీ శక్తి ప్రవహించునుగాక. ఇప్పుడే ప్రభువా మీ గాయాలు తాకినట్లయితే స్వస్థతను మేము పొందుదాం. మేము నమ్ముచున్నాం, సిలువ వైపు కనుల చూచున్నా. ఇప్పుడే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో, ఏకీభవిస్తున్నారు, నీ శక్తి వారి మీదకి వచ్చునుగాక. ఇప్పుడే ముట్టండి తండ్రి. హల్లెలూయా. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దొంగగా నిన్ను నిలువ బట్టి చేతులు బంధించి కొట్టి చెరసాలలో వేసిన వల్లువ బార కలపైనా గోపాలలు మ్రోగినను మనసా చిందించబోక్ సియోను పర్వత రక్షకోని మరువబోక్ ఎని చేతునంచు మనసా చిందించబోకు. శ్రమ పై శ్రమలోచినను నీ భార్య బిడ్డలు నీ మిత్రువుల్ శత్రువులైనా నీ కొన్నవి అన్ని దోచి నన్ గగనం నీ మీద పాడినా మనసా చిందించబోక్ సియోను పర్వత రక్షకు నీ మరువబోక్ ఎని చేతు నంచు మనసా చిందించబోక్. ఒక చిన్న అనౌన్స్మెంట్. జడ్సన్ అబ్రహం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బంధువులు, తెలిసిన వారు, ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ సింబల్ను ఒత్తి జడ్సన్ అబ్రహం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. రోజు నేను ఇచ్చిన షార్ట్ మెసేజ్, వాగ్దాన సందేశం వినండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.